Yeah. Came in 17. Damn. Hi friends, ఈ రోజు దోసకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొత్త రెసిపీ ఇది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కావలసిన పదార్థాలు: దోసకాయ, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, పసుపు, చింతపండు, నువ్వులు, కరివేపాకు, ఎండుమిర్చి. దోసకాయని ఇలా పొట్టుతోనే కట్ చేసి పెట్టుకోవాలండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు తీసేశాను. ఈలోపు మనము కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయకపోయినాయండి, కొంచెం జీలక వేసుకుందాము. నువ్వులు కూడా ఎదురైనా వేసుకోవాలి. ఇవన్నీ వేయకపోయినాయి, కొంచెం స్టవ్ బాగా చేస్తున్నాను. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు వేపుకున్నాము కదండి, ఇవి మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు, చింతపండు, అలాగే ఇందాక దోసకాయల్లో గింజలు తీసారండి, ఇవి కూడా ఎందుకు వేస్ట్ పడేట, ఇందులో వేస్ట్ టేస్ట్ బాగా ఉంటాయని చెప్పేసి ఇవి కూడా వేస్తున్నాను. వేస్తున్నాను. ఇప్పుడు ఎంత కలిపి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్నామండి. ఇది ఇట్లా పేస్ట్ లాగా తయారైపోయింది. ఇందాక మనం దోసకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, ఇక ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇందులో వేసి కలిపేద్దాం. మన దోసకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర వేసుకొని పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. పోపుకి ఎల్లిపాయ వేసుకోవాలి. చట్నీలోకి ఇంకోయే మంచిది ఉంటుందండి, అసలు మీకు బాగుంటుంది ఫ్లేవరు. పోపు రెడీ అయిపోయింది. చట్నీ పైన పోపు ఇలా వేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువైందని ఉప్పు వేస్తున్నాను. ఈ బజ్జీకి ఇలా ముక్కలు పెద్ద పెద్దగానే పొట్టుతోనే పోసుకుంటే చాలా బాగుంటుందండి. దోసకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా వంటలు. థ్యాంక్ యూ.